ఎన్టీఆర్ దేవరా మరో వారం రోజుల్లో థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగిస్తున్న తారక్ ప్రస్తుతం హైదరాబాద్కి తిరిగి వచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు దేవరా ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆలియా భట్, కరణ్, జోహార్, ఎన్టీఆర్ది రిలీజ్ కాగా ఇప్పుడు తెలుగు హీరో తారక్ కొరటాలతో విశ్వక్ సిద్ధు చేసిన ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు. దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. కథని తాము చాలా తక్కువగానే చెప్పాం, కానీ మొత్తంగా తీసే 8 నుంచి 9 గంటల సినిమా అవుతుంది అని చెప్పాడు. అలాగే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, పెద్ద భాష తెలియనప్పటికీ ఒకసారి 2 పేజీల డైలాగ్ని సింగిల్ టేక్లో చెప్పేసింది అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇది చాలా ఇంటెన్స్ సినిమా, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలి అనే నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలి అనుకుంటున్నాం. మేము కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటూ పోతే దాదాపు 8 నుంచి 9 గంటల సినిమా వచ్చేది అని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది.